సిరిసిల్లపట్నం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జిందం చక్రపాణి అధ్యక్షతన జెడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణారాఘవరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ గారితో హాస్పిటల్ యొక్క వసతులు మరియు కోవిడ్ పేషెంట్లకు జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా తెరస పట్నా అధ్యక్షులు జిందన్ చక్రపాణి మాట్లాడుతూ నిన్నటి రోజు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించి పూర్తి అవగాహన లేకుండా అసత్య వ్యాఖ్యలు చేయటం దానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఒత్తాసు పలకటం ఎంతో సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో పట్నా టీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. पार्टी अध्यक्षुडैन सरिता श्रीनिवास गारु गत 5 संवत्सराल कितं सिरिसिल्ला आस्पत्रि कांग्रेस आयामलो कनीसं सुन्नालु रंगुलेसे परिस्थिति लेदु कांग्रेस प्रभुत्वानिकि इला वाळ्ळु उन्न परिस्थिति गत 10 कितं चूसिर्रु इप्पुडु चूसिर्रु ई हास्पिटलु ओक मुरुगुदोड्डलागा उन्न ఒక రెండు సంవత్సరాలు 150 వరకు ఆమె ప్రత్యేకంగా చొరవ తీసుకొని సిరిసిల్ల పట్నం జిల్లా వ్యాప్తంగా అంత పెద్ద అభివృద్ధి ఆమె ద్వారా చేయడం జరిగింది. అంతే కాకుండా తర్వాత సూపరింటెండెంట్ వచ్చినప్పుడు ఆమె కోటిపడి ఈ రోజు 300 పై చిల్లర ఇలా గర్భిణులు ప్రసిద్ధి చెంది ఇవాళ కేసీఆర్ గారు కేసీఆర్ కిట్టే కానీ అవసరం వస్తే అన్ని విధాలుగా కళ్యాణ్ లక్ష్మి గాని ఏ ఆడపిల్లకు ఇబ్బంది కావద్దని చెప్పి ఇంత మంది వసతులతోటి ఈ హాస్పిటల్ 300 పైచిల్లర ఈ రోజు ప్రతి రోజుకు దాదాపు 10 నిమిషాలు 12 ఇలా గర్భిణులకు మన జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అంటే అంత పెద్దగా ఈ సిరిసిల్ల జిల్లా రాజన్న జిల్లా ఎదిగింది కాబట్టి ఓర్వలేక ఈ మాటలు మాట్లాడడం సరికాదని చెప్పి ఈ సందర్భంగా ఆ నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది. कांग्रेस नायक बट्टी विक्रमार्क अच्छे अलागे एमएलसी जीवन रेड्डी गारु आदि श्रीनिवास गारु वाल संदर्शन जरिगिंदि वालक मरि कल्लुंडि कनबड़कने मात्लाडुतुर्रो कनबड़े मात्लाडुतुर्रो तेलवदि गानी अन्नी वसतुलतोटि डाक्टर्स लेरु अनंटे डाक्टर्स गानी मन्ननि मा मंत्रिवर्युलु चेप्पडं जरिगिंदि डाक्टर्स नु स्टाफ नर्स नु एक्कड उंटे अक्कड इमीडियेट्ला तीसुकोमनि सूपरिंटेंडेंट गारिकि डीएमएचओ गारिकि వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం వాళ్ళు కూడా ప్రయత్నించి వచ్చిన వారిని వెంట వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కోవిడ్ పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగద్దని మన సర్దాపూర్లో మొన్ననే మంత్రి గారు వచ్చిన రోజు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే వేములవాడలో కూడా ఐసోలేషన్ వేములవాడలో కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా వచ్చే వాళ్ళు ఉంటే కూడా మనకు మండపల్లిలో అవి మన ప్రభుత్వమే కట్టించి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉన్నది అన్నది కళ్ళు కనపడడం లేదా అని నేను అంటా ఉన్నాను. ఎందుకంటే ఇలా రావడము చూసి సందర్శించడం ఏదో ప్రజల కోవిడ్ పేషెంట్లను పోయి పలకరించి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇవాళ సిబ్బంది లేరు. వాళ్ళు సిబ్బంది లేకున్నా కూడా హాస్పిటల్ చక్కగా నడుపుతున్నారు, చక్కగా చూస్తున్నారు పేషెంట్లను. అలాగని సిబ్బంది లేరు అని అదేదో అధైర్యపరచొద్దు, ధైర్యం చెప్పాల్సింది పోయి అధైర్యపడొద్దు అని ఇక చెప్పాల్సింది పోయి ఇవన్నీ చేయడం కూడా కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈసారి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మరి ఈ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేసిందో అవన్నీ చెప్పిపోవాలని మేము కోరుకుంటూ ఈ రోజు మా మంత్రివర్యులను కూడా అనడం కూడా కరెక్ట్ కాదు. ఇంత చేస్తున్న మంత్రి గారిని ఎక్కడ ఏ జిల్లాలో కూడా లేదు, మా జిల్లాలో ఉన్నట్టు అని మేము తీవ్రంగా ఖండించుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్.